Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Amaravati Udyamam Perita Adi 300 rojulu purtainandane peruto oka hadavudi karyakramam మీడియా ద్వారా మాత్రమే జరుగుతున్న ఉద్యమానికి 300 రోజులైందని రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం టేకప్ చేసిన విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు దీనిలో ఇది ఎలా ఉందంటే బాగా డబ్బులు ఉన్న ప్రొడ్యూసర్ తానే తన కొడుకును హీరోగా పెట్టుకొని ఒక చెత్త సినిమా తీసి అది ఏ థియేటర్లో ఎవరు ఒప్పుకోకుంటే ఒక థియేటర్ అద్దెకు తీసుకొని ప్రపంచ రికార్డు బద్దలు చేయాలో గిన్నీస్ బుక్లోకి ఎక్కాలో అన్న పట్టుదలతో 100 రోజులు 200 రోజులు 300 రోజులు అని ఆ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఒక విచిత్రమైన దినంగా అనిపిస్తుంది. ఇది ఉద్యమం అనే మాటకు అవమానం. ఇన్నాళ్ళు అక్కడ జరిగింది. ప్రజలు పాల్గొన్న ఉద్యమాలు ఉత్తేజభరితంగా ఉంటాయి. వాటిలో తెలుగు సీరియల్స్లో ఉన్నట్టు కొత్త బట్టలు కట్టుకొని లేకపోతే కొత్త శాలువాలు వేసుకొని కొత్త కండువాలు వేసుకొని నిన్నగా ఉండవు. ట్రిమ్గా తయారై ఒక షో కోసం వచ్చినట్టు ఒక ప్రదర్శన ఇస్తున్నట్టు ఒక వీధి నాటకం అనను. ఎందుకంటే వీధి నాటకం అంటే నిజంగా కళాకారులు అలాగే ఉంటారు, బడుగు జీవుల్లాగా ఉంటారు. అది ఉంటారు కాదు, మొహానికి రంగు వేసుకుని నాటకాలు వేస్తారు కదా, డ్రామాలు ఆర్టిస్టులు వేసే దీనిలాగా జరిపి అది ఉద్యమం అని పేరు పెడితే ఉద్యమాన్ని అవమానించినట్టు అవుతుంది. ఇది నిజంగా అక్కడ పాల్గొన్న వాళ్ళలో ఎవరో కొద్దిమంది అమాయకులు లేరని మేము మనం వాళ్ళని అవమానించాలనే ఉద్దేశం కాదు. 2-3 విషయాలు చెప్పడం కోసం కొంచెం కఠినంగానే దాని మీద మాట్లాడాల్సి వచ్చింది. సరే, అమరావతి అనేది అది ఎలాంటిది, దాని నేపథ్యం ఏం జరిగింది అనేది ఒకటైతే, నిజంగా నువ్వు అన్యాయం జరిగింది అనుకుంటే, నిజంగా నువ్వు ఆ ప్రాంతానికి ఏదో న్యాయం చేయగలను, పోరాటం జరపాలనుకుంటే ఎక్కడ, మీరంతా ఎక్కడున్నారు, ఎందుకు వాళ్ళకు ముందు నిలబడి పోరాటం నడపలేకపోయారు? ఏ ఆ 200 మందో మీరు 100 మందో ఇప్పుడు 30-40 మందికి దిగినట్టున్నారు. ఆ 30 గ్రామాలు కాస్త 3 గ్రామాలు అయినట్టున్నాయి. ఆ కూర్చుంటున్న వాళ్ళ కోవిడ్ జబ్బురాదా? వాళ్ళకు ఒకవేళ కోవిడ్ వల్లే మీరు రావట్లేదు అనుకుంటే టీడీపీ నాయకులు ఎందుకు రావట్లేదు? పార్టీ అధ్యక్షుడు 2 రోజుల క్రితం వచ్చేస్తున్నాడు అన్నారు, ఆయన ఎందుకు రాలేదు? ఉన్నట్టుండి కొడుకును మాత్రమే ఎందుకు పంపాడు? ఆయన కూడా చుట్టుపు చూపులాగా ఎందుకు వచ్చాడు? అసలు మీకు మీరు అనాలనుకుంటున్న రైతులు అనబడే వాళ్ళు ఉంటే, పోనీ ఉన్నారని మీరు అనుకుంటే వాళ్ళ మీద మీరెంత గౌరవం చూపుతున్నారు? మా పార్టీకి ఎంత గౌరవం ఉంది అనేది రాష్ట్రం అంతా తెలుసు, ఎన్నికలకు ముందు తెలుసు, ఇప్పుడు తెలుసు. రైతులంటే ఎంత గౌరవం ఉంది, రైతు కూలీలంటే ఎంత గౌరవం ఉంది. ఈరోజు అసలు పప్పు ఎట్లా చేస్తారో తెలియదు, పప్పు అయినా తిని ఎంజాయ్ చేసే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మన కడుపుకు ఇంత పెట్టే రైతు, మనం చేసే మనం పండించే పంట అని ఆయన కూడా కలుపుకొని
ఆయన ఏ రోజు పంట పండించినాడో ఎవరికి తెలియదు. తినేటప్పుడు కందిపప్పు ఎట్లుంటుందో కూడా తెలుస్తుందని అనుకోను. పప్పు తెలిసిండొచ్చు కానీ కందిపప్పు తెలిసింటుందని అనుకోను. ఆయన ఈరోజు దాని గురించి మాట్లాడడం, రైతుల ఉసురు తగులుతుంది అనడం, అమరావతి పసిప్రాణం దాన్ని తీసేస్తున్నారు అనడం, ఇవి సినిమాలో పాత్ర పోషించే వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇంతకంటే ఇంకొంచెం జీవిస్తారు. దానికోసం కనీసం 4 రోజులు ముందన్న రాకపోతే ఈ వారం రోజులు వార్మప్ ఎక్సర్సైజ్ అంతా ఆర్కెస్ట్రా పార్టీలు చేయాల్సి వచ్చే పాపం. వాళ్ళు అన్నీ చేసి రెడీ చేస్తే వీళ్ళు ఆ జెండాలు కొత్త జెండాలు అన్నీ కుట్టించుకున్నాడు కూర్చుంటే ఆ టైంకు ఆయన వచ్చేసాడు. అంతా చేసి తండ్రి రాలే మళ్ళీ. ఆయన మీ మొహాలకు ట్వీట్ చాలే అన్నాడు. పాపం అక్కడ కూడా భ్రమలు పెట్టుకుంటే మీ మొఖాలకు ట్వీట్ చాలు అనుకున్నారు. కానీ ట్వీట్లో మాత్రం పెద్ద మాట అన్నాడు. ఇది రాష్ట్రంలో 5 కోట్ల మంది సమస్య అంట. 5 కోట్ల ప్రజలకు ఆయువు పట్టు లాంటిది అమరావతి. అలాగే దానికోసం మొత్తం రాష్ట్రం అంతా కలిసి కదిలి పోరాడాలి. అది నిలబెట్టుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ఆవశ్యకత. ఆయన ట్వీట్ ఇప్పుడే ఇంతకుముందు చూశాను. ఈ మాట ఎప్పుడో మీకు గుర్తొస్తుంటుంది, చారిత్రాత్మక ఆవశ్యకత. ఈ మధ్య ఎన్నికలకు ముందు, 19 ఎన్నికలకు ముందు కూడా ఈయన ఎట్లే ఒక చారిత్రక అవసరం అని ముందుకు వచ్చినాడు. అందరూ గుర్తొచ్చింటుంది అనుకుంటాం. హఠాత్తుగా బీజేపీని దించడం చారిత్రక అవసరం అన్నాడు. కాంగ్రెస్తో జట్టు కట్టి వాళ్ళ కొంప ముంచాడు ఆయన. దెబ్బకు ఏమైనా తెలంగాణలో వాళ్ళకేమైనా కొంచెం ఆశలు ఉంటే అది పోగొట్టాడు. నేషనల్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తానని దాన్ని దెబ్బకొట్టి మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీ ఎట్లా దాని దీంట్లో పంచం చేరాలా చంకలెక్కాలని ఆయన చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది అనవసరమైన దీంట్లో ఆ చారిత్రక ఆవశ్యకత అంటే గుర్తొచ్చింది. ఆయనకు ఇష్టమైన పదం, ఆయన డిక్షనరీలో ఈ మధ్య యాడ్ అయిన కొత్త పదం, ఇష్టమైన పదం. ఆ చారిత్రక ఆవశ్యకత అంటే అమరావతి 3 ప్రాంతాలు కలిసి నిలబెట్టుకోవడం. నిజంగా మనస్సాక్షి ఒప్పుకుంటుంది ఈ మాట అనడానికి. నిజంగా అటువైపు ఉత్తరాంధ్ర పైన నుంచి ఇటు రాయలసీమ అసలు రా అక్కడ వదిలేసేయండి, ఈ పక్కన ఈ అమరావతిలో లేదా ఆ పక్కన. ఆయన అంటున్న దాంట్లో 0.0000 ఏదో నానో లెవెల్లో అయినా ఎక్కడన్నా ఉందా? నువ్వు ఎపీ సెంటర్ లాగా అనుకుంటున్నా అక్కడే లేదే. ఇంకా అక్కడి నుంచి వాళ్ళంతా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనడం పిలిపిస్తే అందులో నువ్వు అడుగు పెట్టని ఉద్యమం. నువ్వు ఇప్పటికి 11 అంటున్నారు టూరిస్టులు అయిపోయినారని. చుట్టపు చూపుగా అస్సాంకి పక్షులు వస్తుంటాయి సంవత్సరానికి ఒకసారి, ఎగురుకుంటా వచ్చేసి మళ్ళీ పోతుంటాయి అక్కడ. అలాగే మన ఈ సరస్సులో కూడా వస్తుంటాయి అంటారు, సూళ్ళూరుపేట దగ్గర సరస్సు. అట్లా ఈయన ఎప్పుడో ఇట్ట వచ్చినప్పుడు అక్కడికి వచ్చిపోతున్నాడు. ఆ ఉద్యమం మీద సీరియస్నెస్ ఎంత అనేది తనకు తనే చెప్పకనే చెప్తున్నాడు. తనను వదిలేయండి, కొన్ని 70 ఏళ్ళు ఏమైనా జబ్బులు ఉంటాయి టక్కున ఇది అవుతుంది అనుకుంటే ఆయనకు ఎగ్జామ్షన్ ఇచ్చేయచ్చు. బాగా నిండుగా పుష్టిగా ఉన్నాడు కొడుకు, యంగ్ ఏజ్. ఆయనైనా పంపి నిలబెట్టచ్చుగా, రెండింటికి ఉపయోగపడుతుంది. నిజంగా పోరాటం నిజమైంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం చారిత్రక తప్పిదమై, వీళ్ళు చేస్తున్న పోరాటం చారిత్రక ఆవశ్యకత అయి ఇది విజయం సాధిస్తే తెలుగుదేశంకు మంచి ఇది దొరికినట్టుంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్కు మంచి ఇది ఉన్నట్టుంటుంది. ఆయన కుమారుడు ఒక హీరో కింద ఎమర్జ్ అవుతాడు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఎట్టయితే పోరాడి సాధించుకున్నాడు అట్లే. మరి అవకాశం ఉన్నా వాడుకోలేదు అంటే మీకే నమ్మకం లేదు, జనం చీదరించుకుంటారని మీకు తెలుసు. అమరావతిలో మీ హయాంలో జరిగింది పచ్చి మోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి విరుగుడుగా న్యాయం జరుగుతోంది, జరగబోతోంది. ఆ రోజు మీరు చేసింది మొత్తం రైతుల దగ్గర భూములన్నీ కొల్లగొట్టి మీరు మీ బినామీలు కంప్లీట్గా చేసి ఒక స్వర్గం, మీకు అవసరమైన ఒక శాశ్వతంగా 30 ఏళ్ల పాటు పనికొచ్చే ఒక అపురూపమైన స్వర్గం నిర్మించుకోవాలా, మీకు మాత్రమే పనికొచ్చేయని మీరు అనుకున్నది ముందు నమ్మి మోసపోయామని రియలైజ్ అయిన తర్వాత
2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఎక్కడైతే మిమ్మల్ని చీత్కరించిందో అందులో ముందుగా ఉన్నది రైతులు. అమరావతి ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, అన్ని కులాల వారు ఇంక్లూడింగ్ మీ సామాజిక వర్గంతో సహా మిమ్మల్ని చీకొట్టారు. కొట్టినందుకే అక్కడ వైఎస్ఆర్సిపి మంచి మెజారిటీలతో అక్కడ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇప్పుడు మోసపోవడం కాదు, 2014లో మిమ్మల్ని నమ్మి మోసపోయి స్పృహలేకొచ్చి 2019లో మిమ్మల్ని చీకొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన ఫలితమే ఈరోజు మీరు అనుకుని మీరు చేయాలనుకుని జాకీలు పెట్టినా లేపలేని ఒక ఉద్యమంలాగా అని మీరు అంటున్న ఒక షో లాగా అది మిగిలిపోయింది.